హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. నేను మీ సంజన. సో గాయ్స్, ఇవాళ బ్లాగ్ ఏంటో మీ అందరికీ నా తమిళ చూస్తే అర్థమైపోతుంది, అండ్ ఆల్సో నా బ్యాక్గ్రౌండ్ చూస్తే కూడా అర్థమైపోయి ఉంటుంది కదా. సో ఇవాళ మా మమ్మీ బర్త్డే అనమాట. సో మా మమ్మీ బర్త్డేకి నేను సమ్ స్పెషల్ డిషెస్ చేద్దాం అనుకుంటున్నాను డిన్నర్కి. సో నేను ఈరోజు ఏమేమి రెసిపీస్ చేయబోతున్నాను అనేది మీరు ఈ బ్లాగ్లో కంప్లీట్గా చూసేయండి. అండ్ ఆల్సో నేను ఫస్ట్ ఒక స్టార్టర్, ఒక డెజర్ట్, మెయిన్ కోర్స్ అట్లా చేద్దాం అనుకున్నాను. సో చూద్దాము అంటే ఎట్లా వస్తాయో ఏంటో తెలియదు, ఎందుకంటే నేను ఈరోజు చేసే డిషెస్ అన్నీ కూడా ఫస్ట్ టైం ట్రై చేస్తున్నాను, ఇంతకుముందు ఎప్పుడు ట్రై చేయలేదు. సో నాదేంటంటే ఫస్ట్ టైం ఏదైతే ట్రై చేస్తానో అది బాగా వస్తుంది, మళ్ళీ సెకండ్ టైం అది ఫస్ట్ టైం చేసినంత మంచిగా రాదు, అంత మంచి టేస్ట్ ఉండదు అనమాట. సో చూద్దాము ఎలా వస్తుందో ఏంటో, మా మమ్మీ రియాక్షన్ కూడా క్యాప్చర్ చేసి పెట్టడానికి ట్రై చేస్తానన్నమాట. సో ఫస్ట్ నేను చేయబోయేది డెజర్ట్తోనే స్టార్ట్ చేస్తాను, ఎందుకంటే ఫస్ట్ నేను చేసే డెజర్ట్ వచ్చేసి ఫ్రూట్ కస్టర్డ్ అనమాట. సో ఫ్రూట్ కస్టర్డ్, మా మమ్మీకి స్వీట్స్ అంటే అసలు నచ్చదు, వాటిలలో లైట్గా ఫ్రూట్ కస్టర్డ్, ఇంకా కలాకండ్, గులాబ్ జామున్ ఇవి తింటుంది. సో ఇవి చాలా ఇష్టం మా మమ్మీకి. సో ఫ్రూట్ కస్టర్డ్తోని స్టార్ట్ చేద్దాము. ఏదైనా పనులు చేసే ముందు ఒక తీపితో స్టార్ట్ చేస్తారు కాబట్టి నేను కూడా ఈరోజు స్టార్ట్ చేసే ముందు ఫ్రూట్ కస్టర్డ్తో స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాను. సో ఇంకా ఇది రిఫ్రిజరేట్ చేయాలి, 2 అవర్స్ వరకు రిఫ్రిజరేట్ చేయాలి కాబట్టి ఇప్పుడే ఫస్టే నేను అది చేసేసి ఫ్రిడ్జ్లో పెట్టేస్తే కూల్ ఉంటుంది కదా అనేసి అనుకుంటున్నా. ఇంకా నేను ఈరోజు చేసేది ఒక 5-6 డిషెస్ వరకు చేస్తాను, అదంతా కూడా మీరు చూసేయండి ఎలా అవుతుందో ఏమో తెలీదు. నాతో పాటు మీరు కూడా చేస్తూ చూడండి, నేను చేస్తూ చూస్తాను, మీరు ఎంజాయ్ చేయండి. సో స్టార్ట్ చేసేద్దాం. ఇలానే మాట్లాడుకుంటూ ఉంటే నేను ఇంకా రేపు చేస్తాను. మా మమ్మీ రేపు డిస్కషన్ కోసం పాలు అయితే తీసుకుంటున్నాను, చిక్కటి పాలు. ఎవడా అన్ని మంచిగా అవ్వాలని కోరుకుంటున్నాను, ఎందుకంటే ఎప్పుడు చేయలేదు, ఫస్ట్ టైం చేస్తున్నాను. ఒక స్టార్టర్, ఒక మెయిన్ కోర్స్, ఒక డెజర్ట్, ఇంకా పూరి, షోలే నేను చెప్పాను అన్నీ ఒకటొకటి చేస్తూ మీకు చూపిస్తాను. ఫస్ట్ మనమైతే పాలు పెట్టుకున్నాం కదా పొయ్యి మీద, అప్పుడు మనము ఫ్రూట్ కస్టర్డ్ పౌడర్ని ఒక బౌల్ ఆఫ్ పాలులో కలుపుకోవాలి, ఎందుకంటే ఇది మళ్ళీ మనం దాంట్లో వేసుకోవాలి. అప్పటికప్పుడు నేను ఫ్రూట్స్ అన్నీ కూడా కలుపు వేసుకుంటాను. సో ఇప్పుడు పాలు మరుగుతున్నాయి. యాక్చువల్లీ వీడియో తీయడానికి ఎవరు లేని ట్రైపాడ్ పెట్టుకొని వీడియో తీసుకుంటున్నాను. మనం షుగర్ వేసుకుందాం, పాలలో షుగర్ వేసుకున్నాను. అండ్ దీంట్లో మనము ఒక కప్ ఆఫ్ మిల్క్లో నేను ఇప్పుడు కస్టర్డ్ పౌడర్ యాడ్ చేస్తాను. సో దీంట్లో నేను 1 స్పూన్ ఆఫ్ కస్టర్డ్ పౌడర్ యాడ్ చేస్తాను. వెన్ యూ డోంట్ హ్యావ్ అ వీడియోగ్రాఫర్, మనం వీడియో తీసుకుంటే ఇట్లుంటుంది అన్నమాట, ట్రైపాడ్కి పెట్టుకొని మనమే సొంతంగా తీసుకోవాలి. దీంట్లో కస్టర్డ్ పౌడర్ వేసుకొని కలిపేసుకున్నాను. ఇప్పుడు మనము ఫ్రూట్ కస్టర్డ్కి మెయిన్ ఏంటి ఇంగ్రీడియంట్, ఫ్రూట్స్. సో నేను ఫ్రూట్స్ని కట్ చేసుకుంటాను. అప్పటి వరకు మా తమ్ముడు నేను వచ్చాడు. ఇదిగోండి పాలు మరుగుతున్నాయి గైస్. అండ్ నేను ఇందాక మిక్స్ చేసుకున్న కస్టర్డ్ పౌడర్ అండ్ పాలు, ఇప్పుడు మనము ఫ్రూట్స్ని కట్ చేసుకుందాం. పాలు అయితే మరుగుతున్నాయి, అప్పటి వరకు మనం ఫ్రూట్స్ కట్ చేసుకుందాము, ఫ్రూట్ మిక్స్ చేసుకుందాం అనుకుంటున్నా. ఫ్రూట్స్ కట్ చేసుకుందాము. నాకు నచ్చొచ్చేస్తుంది ఎంతో, ఈ మధ్య కెమెరా ముందు మాట్లాడక చాలా రోజులైంది, అలవాటు పోతే ఇట్లుంటుంది అనమాట. సో యాపిల్ అండ్ యాపిల్ అడే కీప్స్ ద డాక్టర్ అవే. సో యాపిల్ వేసుకుంటున్నాను, పొమిగ్రానేట్, గ్రేప్స్ అండ్ బనానాస్. సో ఇవి మనం చాప్ చేసుకుందాం. ఇప్పటి వరకు మా తమ్ముడు పొమిగ్రానేట్ కొనురా అంటే అసలు పొలుస్తలేడు, అన్ని పనులు నేను తీసుకోవాలి తప్పదు, ఇంకా మమ్మీ కోసం చేయాలి. అండ్ మీకు ఏ ఫ్రూట్ ఇష్టమో నాతో కమెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి. నాకైతే మై ఫేవరెట్ ఫ్రూట్ ఈజ్ యాపిల్, ఎందుకంటే యాపిల్ తింటే ఫేస్ మంచి గ్లో వస్తుంది గైస్. వేరే ఫ్రూట్స్ కూడా గ్లో వస్తుంది కానీ ఐ లైక్ దిస్. నేను డైరెక్ట్ ఫ్రూట్స్ని దీంట్లోనే వేసేసుకుంటున్నాను, బౌల్లో వేసుకుంటున్నాను, ఎందుకంటే మనం ఇప్పుడు వేసుకున్న మన పాలు ఆ కస్టర్డ్ అవి మిక్స్ చేసిన తర్వాత దీంట్లో ఫ్రూట్స్ మీద వేయాలి కదా. సో నేను దీంట్లో
డైరెక్ట్ దీంట్లో వేసుకుంటున్నా ఫ్రూట్స్ని. ఇట్లాంటప్పుడే నాకు ఒక చెల్లి ఆర్ ఒక అక్క ఉంటే బాగుండి అనిపిస్తుంది. పనులలో హెల్ప్ చేస్తారు నచ్చు. తమ్ముళ్ళు ఉంటే హెల్ప్ చేయరు. మా తమ్ముడు హెల్ప్ చేయడు. వేరే వాళ్ళ తమ్ముళ్ళు హెల్ప్ చేస్తుండొచ్చు. మా తమ్ముడు హెల్ప్ చేయ కావాలంటే ఏమైనా బయటికి వెళ్ళి తెచ్చేయమంటే అట్లా తెచ్చిస్తాడు. కానీ ఇవి కనీసం జాబ్ చేసి పెట్టచ్చు కదా. ఒక అక్క వంట చేస్తుంది మమ్మీ కోసం అని ఉండదు రైస్. ఆ బాధ్యత ఉండదు, గర్ల్స్కే ఉంటుంది బాధ్యత. సో ఫ్రూట్ కస్టర్డ్ అయితే నేను ఇంకా ఫ్రూట్స్లోకి జస్ట్ అది పాలు వేసేసి రిఫ్రిజిరేట్ చేస్తే అయిపోతుంది. సో అప్పటి వరకు మనము ఖాళీ ఉండకుండా ఇంకొక స్టవ్ మీద చోలే పెట్టేద్దాము. సో చోలే బాయిలింగ్కి పెట్టేద్దాము. ఇంకొక రెసిపీ ఏంటంటే చోలే కర్రీ చేస్తున్నాను నేను. చోలే భటూరే ఇంకా భటూరే, చోలే భటూరే అండ్ పూరి, డెడ్లీ కాంబినేషన్ అది. అది మా మమ్మీకి చాలా ఇష్టము. యాక్చువల్లీ నేను మార్నింగ్ కాలేజ్కి వెళ్ళేటప్పుడు అసలు నాకు ఇట్లా చేద్దాము అది ఏమయ్యలేదు. మార్నింగ్ కాలేజ్కి వెళ్ళేటప్పుడు అనిపించింది అరే చేద్దాం, ఎప్పుడు ఇది ట్రై చేయలేదు కదా, ఫస్ట్ టైం ట్రై చేద్దాము అనేసి నాకు అనిపించింది. సో నేను ఒక్కటి ఏదైనా ఫిక్స్ అయితే నా మాట నేనే విన్నాను అన్నమాట. సో నేను కుక్కర్లో చోలే అండ్ ఆలు వేసుకుంటున్నాను. ఆలు కూడా వేస్తే చాలా బాగుంటుంది చోలే కర్రీకి. మా మమ్మీ చోలే కర్రీ చేస్తే చాలా బాగా చేస్తుంది. సో చూద్దాం మా మమ్మీ టేస్ట్ వస్తుందో రాదో చూద్దాం. ఏదో ట్రై అయితే చేస్తున్నాను. అండ్ మీ ఫేవరెట్ రెసిపీ ఏంటో నాకు కమెంట్ సెక్షన్లో షేర్ చేస్తాను. చాలా అసలు ఎంత అంటే కెమికల్స్ వేస్తున్నారు ఏంటో కానీ అసలు ఉడకట్లేదు అన్నమాట. సో అది కూడా నేను కుక్కర్ పెట్టేస్తాను. అండ్ చోలేకి వాడతాను నేను ఆలు. అండ్ ఆల్సో ఒక స్టార్టర్ అని చెప్పాను, స్టార్టర్కి కూడా ఆలు వేసుకుంటాను. అండ్ చోలే భటూరేలో ఇది టిప్ అన్నమాట. అది వేసుకునేటప్పుడు ఒక్క కొంచెం దీనిమంటారు దాల్చిన చెక్క, దాల్చిన చెక్క వేసుకుంటే ఫ్లేవర్ బాగా వస్తుంది చోలే భటూరేకి. యాక్చువల్ నార్త్ ఇండియన్ వాళ్ళు అయితే అట్లా వేసుకుంటారంట. అది కూడా నేను నా సొంతంగా తెలిసింది కాదు, మా మమ్మీ చెప్పింది. అయితే స్టవ్ క్లియర్ చేసుకున్నాం, దించుకున్నాం. ఇన్ని ఐటమ్స్ చేయడం నేను ఫస్ట్ టైం. అంటే నార్మల్గా డైలీ ఒక కర్రీ చేయడం, రైస్ వండడం అది కామన్, కానీ ఒకటేసారి ఇన్ని ఫుడ్ ఐటమ్ చేయడం అయితే ఇది ఫస్ట్ టైం. దీన్ని బట్టి మనకు తెలుస్తుంది టైం మేనేజ్మెంట్ ఏంటి, ఎంత క్వాంటిటీ చేయాలి అనేసి. నేను సెకండ్ యాడ్ చేసుకునే ఫ్రూట్ గ్రేప్స్. యాక్చువల్లీ చాలా మంది గ్రేప్స్ని డైరెక్ట్గా వేసేస్తారు పీసెస్ చేయకుండా, కానీ పీసెస్ చేస్తే ఏంటంటే మంచిగా మనకి నోటికి తగ్గుతుంది కాబట్టి చాలా బాగుంటుంది.
సో గైస్ చోలే అయితే అయిపోయింది. ఇంకొద్దిసేపటి తర్వాత ఇది కొంచెం థిక్నెస్ వస్తుంది. నేనైతే ఇప్పుడు ఫైనల్గా గార్నిష్ వేసుకొని ఇది దించేస్తాను కర్రీ. నెక్స్ట్ స్టార్టర్ చేద్దాం మనము. స్టార్టర్ వేసుకున్న తర్వాత ఇంకా వేడి వేడిగా పూరి చేద్దాం. సో గైస్ చోలే భటూరే కర్రీ అవుతుంది అండ్ ఫ్రూట్ సలాడ్ అయితే నేను ఫ్రిడ్జ్లో పెట్టేశాను. ఇప్పుడు నేను స్టార్టర్ చేద్దాం అనుకుంటున్నాను. స్టార్టర్ వచ్చేసి నేను హరాబరా కబాబ్ చేద్దాం అనుకుంటున్నాను. సో హరాబరా కబాబ్ అంటే అన్ని గ్రీన్ లీఫీ వెజిటేబుల్స్, ఇంకా పచ్చిమిర్చి, బీన్స్, ఇంకా కొత్తిమీర, పుదీనా వీటన్నిటితో స్టార్టర్ చేస్తారు. సో ఇది కూడా మీరు చూసేయండి ఎలా వస్తుందో చూద్దాం. సో గైస్ ఇది హరాబరా కబాబ్ కోసం పాలక్ ఇంకా బీన్స్ ఉడకబెడుతున్నాను. ఇది ఏంటంటే కొంచెం ఉడికిన తర్వాత మనం కోస్గా మనం గ్రైండ్ చేసుకోవాలి. అది ఉడికిన తర్వాత ఇప్పుడు ఆల్మోస్ట్ ఉడికింది. సో దీన్ని ఇప్పుడు మనం వడగట్టుకొని మనం నెక్స్ట్ ప్రాసెస్ స్టార్ట్ చేయాలి. సో అప్పటి వరకు అది చల్ల అయ్యేలోపు మనము పూరి కోసం పిండి కలుపుకుందాము. చోలే అండ్ పూరి కాంబినేషన్ అన్నాం కదా, సో చోలే అండ్ పూరి కాంబినేషన్ అయితే డెడ్లీ కాంబినేషన్. నాకైతే చాలా ఇష్టం, మా మమ్మీ కూడా చాలా ఇష్టం. సో పూరి కోసం మనం పిండి తడుపుకుందాం. పూరి కోసము ఇలా పూరి పిండి ఉంటుంది కదా, మైదా అండ్ గోధుమ పిండి కలిపి. సో నేను అట్లా యూజ్ చేద్దాం అనుకున్నాను, కానీ మా ఫ్రెండ్స్ ఏం చెప్పారంటే అట్లా అయితే పిండి సాగుతుంది, పూరీలు మంచిగా రావు, గోధుమ పిండి యూజ్ చేయండి, గోధుమ పిండి యూజ్ చేయి అని అన్నారు. సో వాళ్ళ సజెషన్ మీదనే నేను గోధుమ పిండి యూజ్ చేస్తున్నాను పూరి పిండి కాకుండా. జల్లెడ పట్టుకొని పిండి ఇంకా పూరి పిండి మిక్స్ చేసుకున్నాను. సో పూరి కోసం పిండి తడుపుకుందాం. యాక్చువల్లీ నేను రోటీ చేద్దాం అనుకున్నాను, కానీ రోటీ కామనే తింటూనే ఉంటాము. అంటే పూరికి చోలే కాంబినేషన్, చోలేకి పూరి బాగుంటుంది, పూరికి చోలే బాగుంటుంది, అట్లానే నేను చేస్తున్నాను. సరిపోతుందా కొంచెం పిండి? అయితే పూరి లైక్ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కాకుండా ఈ ఆఫ్టర్నూన్ టైంలో అలా తింటే బెస్ట్ అనిపిస్తుంది. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ అయితే కొంచెం మార్నింగ్ మార్నింగ్ ఆయిలీ ఫుడ్ ఎందుకు అని అనిపిస్తుంది నాకు, కానీ ఇప్పుడు తప్పదు ఎందుకంటే చోలేకి పూరి మంచి కాంబినేషన్ కాబట్టి చేయాల్సి వస్తుంది. యాక్చువల్లీ నేను నాన్ వెజ్ ప్రిపేర్ చేద్దాం అనుకున్నాను మా మమ్మీ కోసం, కానీ నాన్ వెజ్ రొటీన్గా తింటూనే ఉంటాము. ఎవ్రీ సండే వీకెండ్స్లో తింటాము, సాటర్డే సండేస్, మళ్ళీ వీక్ డేస్లో కూడా ఫ్రైడే రోజు మేము నాన్ వెజ్ తింటాము. సో అట్లా అనేసి తిని తిని బోర్ వచ్చింది. ఇంకా మమ్మీ కూడా చెప్తుంది అనమాట, వెజిటేరియన్ అయితే ఎక్కువ వెరైటీస్ తినొచ్చు, నాన్ వెజ్ అయితే అదే చికెన్ అదే మటన్ అనేసి అంటుంది మా మమ్మీ. అందుకే ఈసారి వెజిటేరియన్ ట్రై చేస్తున్నాను. సో గైస్ ఇంకా నెక్స్ట్ నేను ఎలాంటి బ్లాగ్స్ చేయాలి, ఇంకా ఏమేమి బ్లాగ్స్ చేస్తే బాగుంటుంది అనేది నాతో కమెంట్ సెక్షన్లో షేర్ చేసుకొని నాకు కూడా ఒక సజెషన్ ఇచ్చినట్టుంటుంది కదా, ఎలాంటి బ్లాగ్స్ చేస్తే బాగుంటుంది అనేది మీరు కమెంట్ సెక్షన్లో చెప్పచ్చు. పిండి అయితే తడిపేసుకున్నాను, చూడండి ఎంత మెత్తగా తడుపుకున్నాను. సో పూరి మంచిగా రావాలని కోరుకున్నది ఏంటి, నాకు పూరి పిండి తడపడం ఇష్టం. పూరి పిండినే కాదు, చపాతి పిండి అయినా పూరి పిండి అయినా ఏదైనా పిండి తడపడం ఇష్టం, కానీ నాకు చేసేటప్పుడు నాకు చుక్కలు కనిపిస్తాయి గైస్. ఎప్పుడు ట్రై అయ్యలేదు కదా, అందుకని చుక్కలు కనిపిస్తాయి. ఎప్పుడైనా చేస్తూ ఉంటే అలవాటు అయిపోతుంది. సో గైస్ ఇప్పుడు హరాబరా కబాబ్ కోసం మనము పాలకూరని, సో హరాబరా కబాబ్ కోసం పాలకూరని ఉడకబెట్టుకున్న తర్వాత ఇలా వాటర్ అంతా తీసేసుకోవాలి. ఇప్పుడు మనము ఈ వెజిటేబుల్స్ని ఆయిల్లో కొంచెం ఫ్రై చేసుకోవాలి. మనం ఇప్పుడు ఫ్రై చేసేసుకుందాం. దీంట్లో మనం కొంచెం జీరా వేసుకోవాలి. అండ్ జీరా తర్వాత పచ్చిమిర్చి,
చాప్ చేసుకున్న క్యాప్సికమ్ ఒకసారి, ఇది ఫ్రై అయ్యేంత వరకు మనము దీన్ని సిమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకుంటాం. ఇందులో మనం కొంచెం సాల్ట్ వేసుకోవాలి, మనం గ్రీన్ చిల్లీస్ కూడా వేసుకున్నాం కాబట్టి కారం కొంచెం వేసుకుంటున్నాను నేను, అండ్ గరం మసాలా ఇవన్నీ వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇంకా మనము దీంట్లో బటానీ కూడా వేసుకోవచ్చు గైస్, బటానీ కూడా వేసుకుంటే ఇంకా బాగుంటుంది. ఇది కొంచెం ఫ్రై అయిన తర్వాత మనం మిక్స్లో వేసుకుందాం. ఇది ఇంకా మనం ఇందాక బాయిల్ చేసుకున్న స్పినాచ్, ఇంకా బీన్స్. ఇది ఎంత హెల్దీ కబాబ్ అంటే పిల్లలకి ఇప్పుడు స్పినాచ్ అంటే తినరు, అసలు పాలకూర అంటే చాలా మంది ఇష్టపడరు కదా, ఇట్లా కబాబ్ లాగా చేసిస్తే చాలా బాగా ఉంటుంది గైస్, మీరు కూడా ట్రై చేయండి. సో ఇందాక మనము బాయిల్ చేసుకున్న స్పినాచ్ ఇంకా ఇది వెజిటేబుల్స్ ఈ రెండు కలిపి మనము మిక్సీ చేయాలన్నమాట, మిక్సీ పట్టుకోవాలి. సో ఇట్లా అంటే మనం ఇప్పుడు ఇందులో మనము ఇంకా ఫ్రై చేసుకున్న వెజిటేబుల్స్ కూడా వేసుకోవాలి. సో ఇట్లా ఇట్లా గ్రైండ్ చేసుకోవాలన్నమాట. ఇప్పుడు మనము నెక్స్ట్ ప్రాసెస్ స్టార్ట్ చేద్దాం. సో ఇందులోకి మనము స్మాష్ ఆలు వేసుకోవాలి, ఎందుకంటే ఇది కొంచెం స్పినాచ్ కొంచెం మెత్తగా అంటే కొంచెం పేస్ట్ లాగా ఉంది కాబట్టి బైండింగ్ కోసం ఆలు. అండ్ అలాగే బైండింగ్ కోసం కొంచెం బ్రెడ్ క్రమ్స్ వేస్తున్నాము. ఇది మనం మైదా కూడా వేసుకోవాలి మంచి బైండింగ్ కోసం. అండ్ వన్ స్పూన్ ఆఫ్ కార్న్ఫ్లోర్ కూడా వేస్తున్నాము. సో గైస్ హరాబరా కబాబ్స్ కూడా ప్రిపేర్ చేసేసాను, ఇప్పుడు ఇంకొకటి మిగిలింది అదే పూరి అనమాట. సో ఇప్పుడు పూరి చేసేసుకుందాం మనం. అసలు మెయిన్ టాస్క్ అంటే
పూరి చేసేసుకున్నాం గైస్, ఇంకొక ట్రిప్ ఉంది, అది ఇవి వేయించుకున్న తర్వాత ఇంకొక ట్రిప్ వేస్తాం. చోలే ఇది కబాబ్ నేనే. లాస్ట్ ఒక డెజర్ట్ అండ్ వెజ్ బిర్యానీ ఆర్డర్ పెట్టా, వస్తుంది. యో ఫైనలీ.